సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి దోపిడీ పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పచ్చూరు అద్దంకి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం పరిపాలన జరుగుతుంది తప్పితే ప్రజా ప్రయోజనాలు విస్మరించారు. అభివృద్ధిని అడ్డుకున్నారు. సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తామన్నారని చెప్పి మనందరికీ తెలుసు. ఒకసారి మనందరం ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఇంకొక 4 నెలల్లో ఎన్నికలు వస్తాయి. మరలా మాయమాటలు చెప్తారు, కులం పేరు చెప్తారు, మతం పేరు చెప్తారు. ఇవన్నీ చెప్పి మళ్లీ ఇంకొక ఛాన్స్ అంటారు, ఓటు అడుగుతారు, మళ్లీ మన నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తారు. రైతుకి కావాల్సిన ప్రధానమైన వనరు సాగునీరు. సాగునీరు ఎక్కడా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవట్లేదు. కరెంటు లేదండి, అడిగితే ఇవ్వరు, సమాధానం చెప్పరు, ఎప్పుడొస్తుందో తెలియదు. లో వోల్టేజ్ అంటారు, హై వోల్టేజ్ అంటారు. కరెంటు బిల్లు కూడా అవసరం, దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. 6,000, 7,000, 10,000, 30,000 కట్టకపోతే తీసేస్తామంటారు. 10 సార్లు అఫీషియల్ గా కరెంటు బిల్లు పెంచారు. మన గవర్నమెంట్ అధికారులు ఖచ్చితంగా 3 సెకండ్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. అదేవిధంగా ముఖ్యంగా పెద్ద సమస్య ఏంటంటే పిల్లల చదువు. ముఖ్యంగా ఒక పిల్లలకి ఎలక్షన్ ఉందేమైనా ఇద్దరికి ఇస్తామని చెప్పారు. 15,000, 15,000 తర్వాత ఒకరికి ఇస్తామని చెప్పి వాళ్ళ ఉన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేసింది. అంతేకాదు ముఖ్యంగా అద్దంకిలో మొన్న మధ్య అంబేద్కర్ గారి జయంతి రోజు మాలామాదిక సంఘం అధ్యక్షుడు మల్లి లింగరావు గారు ఈ వినపం చేశారన్నమాట. అంటే ఒక పిల్లవాడికి చదువుకుంటే బడికి పంపించి మిగతా పిల్లవాడిని కూలీకి పంపించాలా, మీరు సపోర్ట్ లేకపోతే ఎట్లా ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఈ విధంగా చేస్తానని చెప్తే నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. మాలాంటి ఎమ్మెల్యే చేయాలని తీసుకెళ్లిన తర్వాత ఆయన ముఖ్యంగా ఏం చెప్పారంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద కుటుంబాల నుండి ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటే కనుక అంతమంది మనం చదువుకోవడానికి 15,000 ఇద్దాము, ఇద్దరున్నా 3 ఇద్దాం ఉన్నా ఇద్దామని చెప్పారు.